హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యి తన అందం నటనతో ఎంతగానో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది విజయశాంతి. ఒసే రాములమ్మ సినిమాతో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది, తన సత్తా చాటుకుంది నటనతో. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే విజయశాంతి గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ ఈ వీడియో ద్వారా మనం ఫుల్ డీటెయిల్స్ అయితే విజయశాంతి గారి కోసం మనం తెలుసుకుందాం. విజయశాంతి గారి ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, వన్ మూవీ రెమ్యూనరేషన్ అండ్ నెట్వర్త్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే విజయశాంతి గారి కోసం మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కనీసం 3000 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. విజయశాంతి పర్సనల్ డీటెయిల్స్. విజయశాంతి ఫుల్ నేమ్ సత్తి విజయశాంతి. ఇంకా విజయశాంతి గారిని నిక్ నేమ్ గా లేడీ సూపర్ స్టార్ అండ్ లేడీ అమితాబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ జూన్ 24, 1966. ఈ 2021లో విజయశాంతి గారి ఏజ్ చూసుకుంటే గనక 55 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. బర్త్ ప్లేస్ చెన్నై, తమిళనాడు. ఇన్ ఇండియాలో జన్మించారు విజయశాంతి గారు. విజయశాంతి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ నేమ్ హాలీ ఆంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఇన్ చెన్నై. విజయశాంతి ఫ్యామిలీ డీటెయిల్స్. ఫాదర్ నేమ్ శ్రీనివాస్ ప్రసాద్, మదర్ నేమ్ వరలక్ష్మి. విజయశాంతి గారు మార్చి 29, 1998లో పెద్దల ఆశీర్వాదాలతో ఎంవి శ్రీనివాస్ ప్రసాద్తో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. విజయశాంతి కెరియర్ డీటెయిల్స్. విజయశాంతి వాళ్ళ పెద్దమ్మ మూవీస్లో సైడ్ యాక్టర్గా నటించేవారు. విజయశాంతికి కూడా ఆవిడని చూసి నటి అవ్వాలి అని కోరిక ఉండేది. అలా విజయశాంతి సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సుల కోసం తన ఫోటో ఆల్బమ్ని పట్టుకుని ప్రయత్నిస్తూ ఉండేవారు. మొదటిసారిగా పిఎస్ నివాస్ దర్శకత్వంలో 1980లో కాలుకోల్ ఇయరాన్ అనే సినిమాలో మొదటిసారిగా నటించింది విజయశాంతి. ఇంకా చాలా తమిళ సినిమాలు నటిస్తున్న సమయంలో టి కృష్ణ అంటే గోపిచంద్ గారి నాన్నగారి దర్శకత్వంలో 1983లో నేటి భారతం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు విజయశాంతి గారు. ఇంకా ఇలా చాలా తెలుగు సినిమాల్లో నటించారు విజయశాంతి గారు. కానీ ఆ తర్వాత విజయశాంతి గారు నటిస్తున్న కొన్ని సినిమాలకు తెరక కూడా రాలేకపోయాయి. ఇలా సినిమాల అవకాశాలు లేక సినిమాలకు దూరం అయ్యి పాలిటిక్స్ వైపు వెళ్లసాగారు విజయశాంతి గారు. ఇలా చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి రోజున సరిలేరు నీకెవరు అనే సినిమాతో మళ్ళీ తెరపైకి వచ్చారు. మంచి పాత్రతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచారు విజయశాంతి గారు. విజయశాంతి గారు సరిలేరు నీకెవరు సినిమాలో నటించడానికి 60 లాక్స్ కంటే ఇంకా ఎక్కువగానే హై రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు విజయశాంతి గారు. ఇంకా ఇలాగే మంచి మంచి బ్లాక్ బస్టర్ సినిమాల్లో విజయశాంతి గారు నటించాలి అని మనం కోరుకుందాం. విజయశాంతి కార్స్ డీటెయిల్స్. విజయశాంతి గారి దగ్గర 3 లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, టయోటా ఫార్చునర్. ఈ కార్ ఖరీదు 37.60 లాక్స్ అయితే ఉంటుంది. నంబర్ 2, టాటా సఫారీ స్టార్మ్. ఈ కార్ ఖరీదు 19.60 లాక్స్ అయితే ఉంటుంది. నంబర్ 3, బిఎండబ్ల్యూ X1. ఈ కార్ ఖరీదు 43.50 లాక్స్ అయితే ఉంటుంది. విజయశాంతి హౌస్ డీటెయిల్స్. విజయశాంతి గారు బంజారా హిల్స్ ఇన్ హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ హౌస్ ఖరీదు కనీసం 7 to 8 crores అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, విజయశాంతి గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు విజయశాంతి గారి ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్త్ డీటెయిల్స్ అయితే మనం విజయశాంతి గారి కోసం తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, విజయశాంతి గారి లైఫ్ స్టైల్. మీరు విజయశాంతి ఫ్యాన్ అవుతే ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇక పైన మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోపై మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ పేరుని మాకు తెలియచేయండి. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.